హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లారా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో షేప్స్ అండ్ దేర్ సబ్ సెక్షన్స్ మోడల్ 6 ఏంటో నేర్చుకుందాం. సో ఇక్కడ చూసారు కదా, మనకి ట్రయాంగిల్స్ ఈ విధంగా ఇచ్చి ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో మనం ఫైండ్అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేద్దాం. సో చూడండి, 1, 2, 3 మనకి కనిపించే ట్రయాంగిల్స్ ఇవి. సో ఇప్పుడు థర్డ్ ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో చూడండి, ఇది ఒకటి 1 అండ్ హియర్ ఇట్ ఈస్ 2. థర్డ్ ట్రయాంగిల్లో మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ వేసుకుందాం. ఫస్ట్ 3 ట్రయాంగిల్స్ మనకు కనిపించినాయి. సో థర్డ్ ట్రయాంగిల్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి అండ్ సెకండ్ ట్రయాంగిల్లో ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, సో 1 3 + 2 + 1 = 6. ఓకే, మనకి ఇది చిన్న ఫిగర్ కాబట్టి మనం జస్ట్ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసాం. అంటే 4 అంతకన్నా ఎక్కువ ఇస్తే ఎట్లా? సో ఏం లేదండి, చిన్న ట్రిక్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చూడండి, ఎన్ని ట్రయాంగిల్స్ మనకి కనిపిస్తున్నాయో జస్ట్ ఆ ట్రయాంగిల్ నెంబర్ వేసేయండి. అండ్ మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం, థర్డ్ ట్రయాంగిల్లో లాస్ట్ ట్రయాంగిల్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, దానికన్నా చిన్న నెంబర్ ఉంది. నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ట్రయాంగిల్. అలాగే ఇప్పుడు మనకి లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ముందు నెంబర్స్ రివర్స్ ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో 4 + 3 + 2 + 1, సో 4 + 3 = 7, 9, 10. సో టోటల్ ఇందులో 10 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. సిమిలర్లీ ఈ ట్రయాంగిల్ చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఎన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి మనకి? 1, 2, 3, 4, 5. సో ఏం చెప్పాను, లార్జెస్ట్ నెంబర్ ఫస్ట్ వేసేసుకుని 5 ట్రయాంగిల్స్. సో 5 + 5కి ముందు నెంబర్ ఏంటి? 4. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూడండి ఇది తీసుకుందాం. సో లెక్క పెడదాం, 1, 2, 3 and 4. చూసారు కదా, సో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ అయితే కనిపిస్తున్నాయో సో ఆ ట్రయాంగిల్స్ వేసుకొని దాని ముందు నెంబర్ అప్ టు 1 వచ్చే వరకు వేసుకోవాలి. 5 + 4 + 3 + 2 + 1. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత? 5 + 4 = 9, 10, 15. సో దేర్ ఆర్ 15 ట్రయాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.